కాపాడుకుంటాం. భవిష్యత్ ముఖ చిత్రం మీరే చూస్తారు. సంతోషం సార్, సంతోషం సార్. ముందు 4 ఎమ్మెల్యేల 5 మందే సార్? అదే సార్, 4 ఎమ్మెల్యేల 5 మందే సార్? తెలుగుదేశం పార్టీ జెండా మీద గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా, 4 5 సార్? ముందు వాళ్ళు రాజీనామా చేసి స్పీకర్ గారు రాజీనామాను ఆమోదింప చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆమోదింప చేసుకుని ఎన్నికలకు రమ్మని చెప్పండి, అప్పుడు నా రాజీనామా కోరు, అప్పుడు నా రాజీనామా కోరు సార్. మళ్ళీ కంటెంట్ మిస్ అవుతా, ఒక్క నిమిషం కనపడి, కంటెంట్ మళ్ళీ మిస్ అవుతారేమో. తెలుగుదేశం పార్టీ బి ఫారం తీసుకుని తెలుగుదేశం పార్టీ సైకిల్ ముత్తు గుట్టు మీద గెలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, ఒట్టొట్టి రాజీనామాలు కాదు, స్పీకర్ ఫార్మేట్ లో స్పీకర్ కి రాజీనామాలు ఇచ్చి స్పీకర్ గారు ఆ రాజీనామాలను ఆమోదింపజేసి ఈ యొక్క శాసనసభ స్థానాలకి ఖాళీలు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ పెడితే, ఆ రోజు మీరు నన్ను రాజీనామా అడిగితే ప్రజలు హర్షిస్తారు సార్. కాబట్టి మీరు చేస్తే మాత్రం పవిత్రత, నేను చేస్తే మాత్రం పవిత్రత కాదు. ఎంతవరకు న్యాయం సార్? ఇదే విమర్శ కాదు సార్, వివరణ. మీరు అడిగారు, వివరణ చెప్తున్నా. ఇంకా సార్, సార్ సార్ ఒకటి, అదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఖచ్చితంగా సమీక్షించవచ్చు, తప్పు లేదు.